విశాఖలు తెల్లవారుజామునే నలుగురి బతుకులు తెల్లారిపోయాయి. తాడుచెట్లపాలెం సంజీవయ్య కాలనీలోని ఇళ్లపై కొండచెరియలు విరిగిపడి నలుగురు చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కొండ మించి ఒక్కసారిగా పెద్ద పెద్ద బండరాళ్లు ఇల్లు మీద పట్టడంతో మొత్తం ధ్వంసమైంది. అదే సమయంలో ఇంట్లో ఉన్నవారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొండరాళ్లను తొలగించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు సహాయక చర్యల్ని పరిశీలించారు. ఘటన జరిగిన తీరును అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సంజీవయ్య కాలనీలో ఈ సంఘటన జరగడం ఒక బాలుడు చనిపోవడంతో పాటు ఒక ఇద్దరు దంపతులు కూడా కింద శిథిలాల కింద ఉన్నట్టుగా ప్రాథమికంగా మనకి సమాచారం అంతా ఉంది. ఈ హైరిస్క్ జోన్లో దాదాపు 25 నుంచి 30 వేల కుటుంబాలు దాదాపు 10-15 కాలనీస్లో ఇటువంటి వాళ్ళు నివాసం ఉంటారు. వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఎప్పుడైనా ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ కింద అందరూ కూడా మనం హౌసెస్ ఇస్తున్నాం. నగరంలో కూడా చాలా పెద్ద ఎత్తున గృహ నిర్మాణం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ హైరిస్క్ ఏరియాలో ఉన్న వీళ్ళందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసేదంటే ఇటువంటి చోట్ల నుండి ప్రమాదాలు పొందించుకోకుండా ప్రభుత్వం కల్పిస్తున్న ఆల్టర్నేటివ్ హౌసెస్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్తే బాగుంటుందని కూడా కోరుతా ఉన్నాం. దీని మీద ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేశాం. ఇది అసలు మోస్ట్ డేంజరస్ ప్లేస్. ఇక్కడ ఆర్సీసీ బిల్డింగ్స్ ఉన్నాయి, దాని వెనక వైపున చిన్న ప్లేస్, దాంట్లో కూడా ఇక్కడ ఇల్లు కట్టుకుని వాళ్ళు ఉంటున్నారు. కారణం ఏంటంటే ఏది ఏమైనప్పటికీ వాళ్ళు జీవితం చాలా దుర్భరంగా ఇక్కడ లోపల పోయేదానికి కూడా ఉండదు. ఎట్లాగ ఉంటున్నారో అయితే నాకు విచిత్రంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు బయట ఉంటే జీవనోపాధి ఉండదు, అందుకని ఇక్కడ ఎంత ఇరుకైన ప్లేసుల్లో కూడా కట్టి వాళ్ళు ఉంటున్నారు. దురదృష్టవశాత్తు పైనుంచి పెద్ద రాళ్ళు పడిన వలనే ఒక చిన్న బాబు చనిపోవటం జరిగింది. అది కూడా అధికారులు చేతుల్లోనే, పోలీసు అధికారుల చేతుల్లో చనిపోవటం జరిగింది. తర్వాత ఇంకొక అబ్బాయిని కూడా చాలా కష్టపడి రక్షించడం జరిగింది.